हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ये वीडियो में मैं फाल्स ब्रेकआउट्स ने यह विधा अवाइड चेयरन दादी मैं डिस्कसा इतने मन की चाल इंपारटेंट टापिक मन फ्रीक्वेंट चूस्ट उठा लाइक ब्रेकआउट्स लाइक इंटर डे चूंटे लाइक 5 मिनट चार्ट ले 1 मिनट चार्ट लेकिन 10 मिनट चार्ट ब्रेकआउट्स मैं कामन का चूस्ट उठा। सो चाल मंदे लाइक ब्रेकआउट्स एपड़ती अवतो ब्रेकआउट आने वाले अंदर ट्रेड तस्कोर का ट्रेड दन के मन के स्टॉप लॉस अने हिटाई मल्ल दाने तरह अभी किंदकि पड़पूमान लेकिन मन शॉर्ट पोजीशन तस्कटे मन की मल्ल पैके स्टॉप लॉस हिट मल्ल कड़पूमान मन जरूर इधरे नैन स्टार्ट स्टेज उधाने सो ने एपड़े नैन इलाक आलमोस्ट ना चाल सारे सारी का चाल सारे विधा स्टॉप लॉस हिट तरह नैन दीनमीद ना डीप लाइक डेप्त नैन दीद चलते ने चलने तरह ना प्राक्टिक लाइक प्राक्टिकल नैन चूड चूसा चूस तरह इक मिस्टेक ये विधा फाल्स ब्रेकआउट्स अवतना दिनगरी नैन चला नैन ने तरह इपूक फाल्स ब्रेकआउट्स एवतो दाने नैन सक्सेसफुल ओवरकम चेयल अटे मनमी 100% ओवरकम चेयलेम का अंदर मन की 62-70% लेदे 80% वरक मन की अभी ओवर फाल्स ब्रेकआउट्स मन अवाइडन टेक्निक्स द्वारा अंत नैन मैक्सीम इवे वाड़ता अंड यूजफुल अवतना सो फ्रेंड्स मन टापिक मुझे मेरे चाने फस्ट कसीटे ना चाने कंटेंट चूँगी कंटेंट नचते ना चाने सब्सक्रैबी अदे विधा वीडियो ने एंड वरुक चूँगी खचिता वालुबल इंफर्मेशन अभी लभिस्टी अंड फ्यूचर ट्रेडिंग अभी यूजफुल अवतना ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత టిప్స్ గనుక అంటే లైక్ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే అండ్ ట్రేడింగ్ లో కూడా ఇది యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి లైక్ ఇది ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయిందో లేదో అని చెప్పేసి। సో మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే లైక్ ఫస్ట్ మనకి ఈ ఫాల్స్ బ్రేక్అవుట్స్ ని అవాయిడ్ చేయాలంటే మనకి ఫస్ట్ మనం ఒక 3 ప్రిన్సిపల్స్ ని మనం ఫాలో అవ్వాలి। అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో అది మనకి ఇన్కంప్లీట్ క్యాండిల్ క్యాండిల్ అనేది మనకి ఒకవేళ ఇన్కంప్లీట్ ఫామ్ అవుతుంది కదా లైక్ బ్రేక్అవుట్ అయిన వెంటనే అప్పుడు మనం వెంటనే మనం అందులో ట్రేడ్ అనేది మనం తీసుకోవద్దు। ఆ క్యాండిల్ అనేది మనకి కంప్లీట్గా ఫామ్ అవ్వాలి। ఆ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాతనే మనం ట్రేడ్ ఎంట్రీ అయితే మనం తీసుకోవాలన్నట్టు। ఒక నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే లైక్ ఇన్ కేస్ ఇప్పుడు ఇన్కంప్లీట్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇన్కంప్లీట్ క్యాండిల్ ఫామ్ అవుతే ఏమవుతుంది అంటే లైక్ అది బ్రేక్అవుట్ అవుతుంది। బ్రేక్అవుట్ అయిన తర్వాత లైక్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే లైక్ సపోజ్ ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్ లైన్ అనుకోండి, ఇది వచ్చేసి మన క్యాండిల్, ఇది మనకి ఫస్ట్ బ్రేక్అవుట్ అయింది। బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ప్రైస్ అనేది మనకి ఇంతవరకు హై అనేది వెళ్తుంది అన్నట్టు। వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి వెంటనే లైక్ సపోజ్ ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్లోనే మనం చూసాం అనుకోండి, 5 మినిట్స్ చార్ట్ అంటే బ్రేక్అవుట్ అయిన వెంటనే మనకి క్లోజ్ అయ్యి మళ్ళీ మనకి నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వదు। అది వితిన్ 5 మినిట్స్లో మనకి పైకి వెళ్ళినా మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెషర్ వస్తే మళ్ళీ మనకి కిందికి వచ్చి ఈ రెసిస్టెన్స్ లైన్ కింద అనేది క్లోజ్ అవ్వచ్చు। అంటే మనకి ఈ క్యాండిల్ ఒకవేళ ఇన్ కేస్ ఇది ఈ రెసిస్టెన్స్ లైన్ కింద మనకి క్లోజ్ అయితే మనకి క్యాండిల్ ఏ విధంగా అంటే లైక్ ఈ విధంగా అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు। అంటే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది అవ్వలేదు అన్నట్టు। సో అందుకే మనకి వెంటనే బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం అక్కడ ట్రేడ్ ఎంట్రీ అనేది మనం తీసుకోవద్దు। క్యాండిల్ కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాత ఫాలో అప్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫాలో అప్ క్యాండిల్ కూడా మనకి ఎబోది రెసిస్టెన్స్ లైనే మనకి మెయింటైన్ అయితే అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి। లేదు అక్కడ కూడా మీరు ఎంట్రీ తీసుకోను అని అనుకుంటే లైక్ ఫాలో అప్ క్యాండిల్ కూడా ఈ విధంగా మనకి లైక్ ఫామ్ అయిన తర్వాత ఒక 2-3 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి రీటెస్ట్ అనేది అవుతుంది అన్నట్టు। ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ లైన్ రీటెస్ట్ అవుతుంది, లేదంటే అట్లీస్ట్ మనకు ఒక 60-70% అయితే మనకి రిట్రెస్మెంట్ అవుతుంది। సో ఇలాంటి రిట్రెస్మెంట్ అయినప్పుడు మనం అక్కడ ఎంట్రీ అనేది మనం తీసుకొని మళ్ళీ ఈ ర్యాలీ ఏదైతే ఉంటుందో ఈ ర్యాలీలో మనం కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళాలన్నట్టు। అంతేగాని మనకి ఈ క్యాండిల్ అనేది మనకి ఒక ఇన్కంప్లీట్ క్యాండిల్లో మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోదు। ఒకవేళ ఇన్కంప్లీట్ క్యాండిల్లో మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఇలాంటి లైక్ ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, అందులో మనం లాస్ అయ్యే ఛాన్సెస్ అంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుందన్న। చాలామంది ఏం చేస్తారంటే లైక్ ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత వీళ్ళు ఇది పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి వీళ్ళు స్టాప్ లాస్ మాక్సిమమ్ ఈ లెవెల్లో అంటే ఈ రెసిస్టెన్స్ లైన్కి కొంచెం కిందికి పెట్టేసుకుంటారు, అంటే చాలా టైట్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు। లేదా కొంతమంది వచ్చేసి వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు అన్నట్టు, ఈ క్యాండిల్ కింద కొంచెం గ్యాప్ ఇచ్చేసి వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు। అండ్ సో ఇది ఒకవేళ ఫాల్స్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ హిట్ అయిపోతుంది, లేదు ఇక్కడ పెట్టుకుంటే దీని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఒకవేళ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ ఇక్కడికి డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా హిట్ అయ్యి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అన్నట్టు। సో ఇన్కంప్లీట్ క్యాండిల్లో మనం ఎప్పుడు ట్రేడ్ ఎంట్రీ అనేది మనం తీసుకోవద్దు, ఇది ఫస్ట్ రూల్। అండ్ సెకండ్ వచ్చేసి మనకి
ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లైక్ ఇది ఆల్రెడీ నేను మీకు లైక్ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ మనం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలని చెప్పేసి దీని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఇది ఏంటంటే లైక్ మనం ఒక క్యాండిల్ ఏదైతే ఉంటుందో క్యాండిల్ యొక్క రేంజ్కి దాని క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉందన్నది మనం చూసుకోవాలన్నట్టు. ఇది మనకి ఏంటంటే లైక్ విక్ కంటే విక్ అనేది మనకి చాలా చిన్నగా ఉండాలి, అండ్ బాడీ ఆఫ్ ది క్యాండిల్ అనేది మనకి చాలా పెద్దగా ఉండాలి. అండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది హైకి చాలా దగ్గరలో ఉండాలన్నట్టు. టెయిల్ ఎంత పెద్దగా ఉన్నా మనకు పర్లేదు, అంటే లైక్ బులిష్ 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 దాంట్లో చూసుకుంటే మనకి టెయిల్ ఎంత పెద్దగా ఉన్నా మనకు పర్లేదు, కానీ విక్ మాత్రం మనకి చాలా చిన్నగా ఉండాలన్నట్టు. సో ఇది మనకి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే లైక్ సపోజ్ ఇప్పుడు క్యాండిల్ ఈ విధంగా ఉందనుకోండి, అండ్ విక్ వచ్చేసి ఇంత పెద్దగా ఉందనుకోండి. సో ఇదేంటంటే మనకి వన్ కైండ్ ఆఫ్ మనకి ఇది ఇక్కడ లైక్ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకి చూపిస్తుంది అన్నట్టు. సో ఇలాంటి కేసెస్లో మనం దీన్ని అవాయిడ్ చేయాలంటే లైక్ బ్రేక్అవుట్ అయినా కూడా మనం ఇలాంటి క్యాండిల్స్ ఏదైతే ఫామ్ అవుతుందో అలాంటి క్యాండిల్స్ని మనం అవాయిడ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి క్యాండిల్స్లో మనము ఎంట్రీస్ తీసుకోవాలంటే లైక్ సపోజ్ ఈ విధంగా మన క్యాండిల్ ఉందనుకోండి, లైక్ విక్ వచ్చేసి ఇంత చిన్నగా ఉందనుకోండి. సో ఇదేంటంటే ఇది హై వచ్చేసేది అండ్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసేది. సో మనకి క్యాండిల్ యొక్క రేంజ్తో కంపేర్ చేసుకుంటే మనకి హైకి క్లోజింగ్ ప్రైస్ అనేది చాలా దగ్గరగా ఉంది. ఇక ప్రైస్ రిజెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి సెల్లర్స్ కంటే బయర్సే మనకి కంట్రోల్లో ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది అన్నట్టు. సో ఇలాంటి కేసెస్లో మనకి ఫాలోఅప్ క్యాండిల్ అంటే నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనము ఎంట్రీ అనేది మనం తీసుకోవాలని, అంటే ఈ హైలో కానీ లేదా ఈ హైలో కానీ మనం ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ మనకి ర్యాలీ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనము అక్కడ నుంచి టార్గెట్ సెట్ చేసుకుంటే ఆ టార్గెట్ని హిట్ అయిన తర్వాత మనం ఎగ్జిట్ అయితే మనం చేసుకోవచ్చు అన్నట్టు. మనకి ఈ 2 పాయింట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్యూమ్, ఈ క్యాండిల్స్ ఏవైతే ఉంటుందో ఈ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనకి క్యాండిల్స్తో పాటు మనకి వాల్యూమ్ కూడా మనకి సపోర్ట్ అనేది చేయాలి. ఈ బ్రేక్అవుట్ క్యాండిల్స్కి మనకి వాల్యూమ్ అనేది సపోర్ట్ చేయకపోతే మనకి అది క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే అది మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ అయిందని మనకి క్లియర్ కట్గా ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు లైక్ హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత మనకి ఇక్కడ వాల్యూమ్ బార్ వచ్చేసి మనకి చాలా చిన్నగా ఉందనుకోండి, రిలేటివ్ వాల్యూమ్ లైక్ ప్రీవియస్ క్యాండిల్స్ అనేది ఇంత ఇంత హైట్లో ఉంది అండ్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్కి వచ్చేసి ఇంత హైట్లో ఉందనుకోండి, ఇదేంటంటే వాల్యూమ్ సపోర్ట్తో ఇది బ్రేక్అవుట్ అయినట్టు కాదు, జస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యో లేదంటే సడన్గా ఒకటేసారి బయర్స్ కొంతమంది రావడం వల్లనో లేదంటే రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టిసిపేషన్ వల్లనో ఇది ప్రైస్ మూమెంటం అనేది వచ్చేసి సడన్గా సెల్లర్స్ తగ్గిపోవడం వల్లనో ఇది ప్రైస్ అనేది జంప్ అవుతుంది అన్నట్టు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఎంత అయితే ప్రైస్ మూమెంటం మనకి ఒకటేసారి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుందో నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ ఫాలోఅప్ క్యాండిల్లో మనకి వెంటనే మళ్ళీ మనకి ప్రైస్ అనేది లైక్ ఈ విధంగా మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాగానో లేదంటే ఇది మనకి ఈవినింగ్ స్టార్ లాంటి ప్యాటర్న్స్ లేదంటే ట్విజింగ్ టాప్ లాంటి ప్యాటర్న్స్ ఏదో ఒకటి ఫామ్ అయిపోయి మళ్ళీ మనకి రిటర్న్ మళ్ళీ ఈ రెసిస్టెన్స్ జోన్లోకి అంటే లైక్ ఛానల్ ప్యాటర్న్ కానీ ఏదైతే ఉంటుందో అందులోకి రిటర్న్ అనేది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అన్నట్టు. సో అప్పుడు మనం ఎక్కడైతే మనం ఇక్కడ కానీ ఏదైతే ఎంట్రీ మనం తీసుకుంటామో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కిందికి వచ్చేస్తే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి మనకు ట్రేడ్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది అన్నట్టు. సో ఖచ్చితంగా మనం ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మనకి రిలేటివ్ వాల్యూమ్ కూడా మనము చెక్ చేసుకోవాలి. సో నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థం అనేది అవుతుంది అన్నట్టు. ఇది వచ్చేసి నేను యుఎస్ డాలర్ అండ్ జపాన్ ఎన్ మీద ఇది మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి లైవ్ మార్కెట్లో చూస్తే మనకి ఇంకా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది నేను ఇందాక వీడియో రికార్డ్ స్టార్ట్ చేసే ముందే ఇక్కడ నేను చూశాను. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ క్యాండిల్ అనేది అప్పుడే బ్రేక్అవుట్ అయింది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ ఇది. సో రెసిస్టెన్స్ లైన్ ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి వెళ్ళింది. సో ఈ మనకి ఇక్కడ చూసుకుంటే మీకు కొంచెం జూమ్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది చూడండి, ఈ క్యాండిల్లో రేంజ్ చూడండి, ఈ లో నుంచి హై వరకు వెళ్ళింది కానీ ఇక్కడ కనీసం అసలు ఒక విక్ కూడా ఏం ఫామ్ అవ్వలేదు. ఇది హై అండ్ దాని క్లోజింగ్ ప్రైస్ రెండు సేమ్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కింద ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ ప్రీవియస్గా మనకి వాల్యూమ్ చూసుకుంటే మనకి చాలా తక్కువగా ఉంది, అంటే ఆల్మోస్ట్ అది మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో ఆ మూవింగ్ యావరేజ్కి ఈక్వల్గా ఉంది. ఇది వచ్చి ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ అనేది మనకి ఈ మూవింగ్ యావరేజ్కి డబుల్ అంటే 2 టైమ్స్ వాల్యూమ్ అనేది ఈ క్యాండిల్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి బ్రేక్అవుట్ కూడా అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇంత లైక్ ఆల్మోస్ట్ ఇది ఎక్కడ అంటే 105.43 నుంచి ఇది ఇక్కడ హై వచ్చేసి 104.49 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 20 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది ఇది.
సో ఇక్కడ మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ అయితే 1 to 2% ప్రాఫిట్ అయితే ఇక్కడ ఇచ్చింది. ఇది నేను 1 మినిట్ చార్ట్లో చూస్తున్నాను కాబట్టి మనకి టార్గెట్స్ అనేది మనకి చాలా చిన్నగానే ఉంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఇది రీటెస్ట్ అండి. రీటెస్ట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఇది వాల్యూమ్ లైక్ ప్రైస్ అయితే మనకి కొంచెం ఇది మూవ్ అప్ అప్సర్ మూమెంట్ అయితే జరిగింది, కానీ ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ వాల్యూమ్ అనేది మనకి సపోర్ట్ చేయలేదు, మనకి కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇంకొకటి చూస్తే లైక్ ఇక్కడ మనకి కంటిన్యూస్గా అయితే ఫాల్ అయితే వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూమ్ కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇప్పుడు సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఈ క్యాండిల్ అనేది లైక్ సెల్లింగ్ ప్రెషర్ పెరిగి మనకి ఇక్కడ సెల్లింగ్ వాల్యూమ్ కూడా పెరిగితే మనకి ఇక్కడ షార్ట్ పొజిషన్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కూడా మనకి ఇది వన్ కైండ్ ఆఫ్ ఫాల్స్ లైక్ చూసుకుంటే మనకి వన్ కైండ్ ఆఫ్ ఫాల్స్ బ్రేక్అవుట్. ఎందుకంటే లైక్ ఇది మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, యాక్చువల్లీ ఇది రీటెస్ట్ చేసి మళ్ళీ మనకి పైకి అనేది వెళ్ళిపోవాలి. ఈవెన్ తో ఇక్కడ వాల్యూమ్ అనేది సపోర్ట్ చేసినా కూడా ఇది పైకి వెళ్ళలేదు, వెళ్లకుండా ఇది కిందికే వచ్చేసింది. మనకి ఇక్కడ కింద ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఇది ఒక సపోర్ట్ లైన్. సో ఇది మాక్సిమం అంటే లైక్ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది పైకి వెళ్ళేసి మళ్ళీ మనకి కిందికి వస్తుంది, వచ్చేసి ఈ లెవెల్ని లైక్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి పైకి అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎంట్రీ అనేది మనం తీసుకోవద్దు. మీరు ఒకవేళ చాలా తక్కువ లైక్ షార్ట్ టార్గెట్స్కి పెట్టుకుంటే మాత్రం ఇందులో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు, కానీ చాలా కాషియస్గా అయితే మనం ఉండాలన్నట్టు. సో ఇది మనకి లైక్ ఫాల్స్ బ్రేక్అవుట్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలని చెప్పేసి మనం చూసినాము. అండ్ రిలేటివ్ వాల్యూమ్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది కూడా మనం చూసాం. రిలేటివ్ వాల్యూమ్ అంటే ఏం లేదు, ఇందుకు ముందు మీకు చెప్పాను ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్కి చాలా ఎక్కువగా వాల్యూమ్ అనేది ఉండాలి. అండ్ ప్రీవియస్ క్యాండిల్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి చాలా ఎక్కువగా అనేది వాల్యూమ్ ఉండాలి. సో మనకి రిలేటివ్ వాల్యూమ్ అనలైసిస్ అనేది మనం ఇక్కడ చూసుకున్నాము. అండ్ రిలేటివ్ అండ్ దాంతోపాటు నేను ఇక్కడ మీకు క్లోజింగ్ ప్రైస్ రిలేటివ్ రేంజ్ కూడా మీకు ఈ క్యాండిల్లో అయితే మీకు చూపించాను. ఇది క్లోజింగ్ ప్రైస్ రిలేటివ్ టు ది రేంజ్ ఏమంటే హైకి క్లోజ్గానే ఉంది. అది ఇక్కడ ఇక్కడ వరకు ర్యాలీ తీసుకుంది, కానీ ఇది మళ్ళీ రిటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్లకుండా ఇక్కడ ఈ ఏదైతే లైక్ ర్యాలీ ఏదైతే స్టార్ట్ అవ్వాలో అది అవ్వకుండా ఇక్కడ వాల్యూమ్ ఒకటేసారి తగ్గిపోవడం వల్ల ఇది మళ్ళీ జోన్లోకి అంటే ఈ ప్యారలల్ ఛానల్ అంటే లైక్ జోన్లో ఏదైతే ఉందో ఆ జోన్లోకి తిరిగి వచ్చేసింది ఇది. అండ్ మీకు ఇక్కడ ఏదైతే ఇక్కడ నేను చెప్పాను డో నాట్ ప్లేస్ ఇన్ ది ట్రేడ్ ఇన్ ఇన్కంప్లీట్ ఫార్మర్ క్యాండిల్ అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీరు చూడండి క్యాండిల్ అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఇది 26 సెకండ్స్ టైం ఉంది. సో అందరు ఇక్కడ ఏమనుకుంటారంటే లైక్ ఇది ఇంత హైట్ వరకు వెళ్ళిందంటే లైక్ ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. అంటే లైక్ ఇక్కడ వాల్యూమ్ కూడా వస్తుంది ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోతుందని అనుకుంటారు, కానీ ఈ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఫామ్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేము. ఇది చూడండి ఇది వెంటనే నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ మనకి డౌన్ సైడ్ మూమెంట్ అయితే మనకు కనిపిస్తుంది, లైక్ వన్ కైండ్ ఆఫ్ బేరిష్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది. ఇప్పుడు మోస్ట్లీ అది మనకి ఇంకొక 1 మినిట్ మనం దీన్ని ఫాలో అప్ చేస్తే అది మనకి ఇప్పుడు ఇందులో మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మనకి ఈ నెక్స్ట్ సెట్ మన స్టాప్ లాస్ అంటే లైక్ మన ట్రేడ్ విన్ అవుతుందా లేదంటే ఫెయిల్ అవుతుందా అని మనకి తెలిసిపోతుంది. ఇంకా ఇది మనకి ఖచ్చితంగా ఫాలో అప్ క్యాండిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంకా 30 సెకండ్స్ టైం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ అయితే మనకి బిల్డప్ అవుతుంది. ఇది ప్రీవియస్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే కూడా ఇది మనకి చాలా ఎక్కువ వాల్యూమే వచ్చింది. ఇక్కడ మనము ఎంట్రీ అయితే తీసుకోవచ్చు, కానీ ఈ నెక్స్ట్ దీని హై ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ హై పైన మనం ఎంట్రీ పాయింట్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హైని క్రాస్ చేసి వెళ్ళిపోతే మనకి టార్గెట్ వచ్చేసి మనకి ఈ 105.43 రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో దానికి మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు అన్నట్టు. కానీ ఇక్కడ మనం చూస్తే మనకి ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు చాలా కనిపిస్తుంది. సెల్లింగ్ ప్రెషర్లో కూడా మనకి వాల్యూమ్ అనేది చాలా హెవీగా వస్తుంది. సో మనకి ఇది చూసుకుంటే లైక్ ప్రీవియస్ హై వచ్చేసి మనకి ఇక్కడ ఈ వాల్యూమ్ బార్ అనేది మనకి ఈ హైలో ఉంది. అండ్ సో
నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్కి వచ్చింది. ఆల్మోస్ట్ అది రెండు వాల్యూమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బయింగ్ ప్రెషర్ అంటే ఇక్కడ టేల్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ బయింగ్ ప్రెషరే కనిపిస్తుంది. సో ఇది మనం చూడొచ్చు, ఇది బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, ఇది మనకి పైకి అయితే వెళ్తుంది. సో మన టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఈ టార్గెట్ అనేది మనకి రీచ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరే ఇప్పుడు మనం ఇక్కడనే చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం ఈ టూ వాల్యూమ్ బార్స్ని చూసి మనం ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయితే అయ్యాము. ఈ వాల్యూమ్ బార్స్ని మనం చూసి కన్ఫ్యూజ్ అయినా మనం ఇక్కడ ఈ టేల్స్ని చూసుకుంటే లైక్ ఈ క్లోజింగ్ ప్రైస్ని చూసుకుంటే లైక్ విక్ అనేది మనకి చాలా చిన్నగా ఉంది అండ్ టేల్స్ అనేది మనకి చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకి టేల్స్ చాలా పెద్దగా ఉంటే ఏంటంటే మనకి వన్ కైండ్ ఆఫ్ ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది, బయింగ్ అంటే లైక్ బయర్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి మనకి డైరెక్ట్ క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో మనకి నెక్స్ట్ క్యాండిల్ అనేది పైకే వెళ్తుంది కాబట్టి డైరెక్ట్ మనకి ఇక్కడ పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఇది మన టార్గెట్కి అయితే మనకి రీచ్ అయిపోతుంది. సో మనకి టార్గెట్కి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, ఇది కిందికి వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విషయాలు ఏంటంటే లైక్ ఫస్ట్ వచ్చేసి మనకి ట్రెండ్, ట్రెండ్ అనేది మనకి ఫ్రెండ్ లాంటిది. సో మనకి బ్రేక్అవుట్ ఏదైతే అవుతుందో అది మనకి బ్రేక్అవుట్ అనేది మనకి ట్రెండ్కి అగెన్స్ట్గా అవ్వద్దు. అంటే లైక్ సపోజ్ ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్ ఉందనుకోండి అండ్ బ్రేక్అవుట్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్ సైడ్ అప్ ట్రెండ్ సైడ్ అయ్యిందనుకోండి, సో అలాంటి బ్రేక్అవుట్స్ ఏదైతే అవుతుందో అవి మనకి ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో అలాంటి బ్రేక్అవుట్స్ని మనము అస్సలు మనం ఎంట్రీ అయితే అంటే లైక్ ట్రేడ్ అయితే చేయొద్దు. ఒక అన్లెస్ అండ్ అంటిల్ ఆ బ్రేక్అవుట్ అయ్యి మనకి లైక్ కన్ఫర్మేషన్ వచ్చి అది లైక్ ట్రెండ్ రివర్సల్ అయ్యింది అని అనిపిస్తేనే మనం అందులో ఎంట్రీ అయితే మనం తీసుకోవాలి. లేదంటే మనకి లైక్ అది ట్రెండ్ ఏదైతే మనం ట్రేడ్ సెటప్ తీసుకుంటామో అది మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అందులో ఇలాంటి ట్రేడ్స్లో మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ కానీ లేదంటే ట్రెండ్ లైన్స్ కానీ మనం డ్రా చేసుకొని లేదంటే మూవింగ్ యావరేజెస్తో కానీ ఇవన్నీ మనం కరెక్ట్గా చెక్ చేసుకొని దాని తర్వాత మనం ఎంట్రీ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కెట్ డైరెక్షన్, మనకి బ్రేక్అవుట్ ఏదైతే అవుతుందో ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది మనకి రేంజ్లో ఉందా లేదంటే ట్రెండ్లో ఉందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయినప్పుడు మార్కెట్ ట్రెండ్లో ఉంటే మనకి అది వన్ కైండ్ ఆఫ్ యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. సో అప్పుడు మనకి ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి వెంటనే లైక్ తొందరగా మనకి ఒక డైరెక్షన్లోకి వెళ్తుందా అన్నట్టు. లైక్ ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తే మనకి ఆ మూమెంట్లో ఇంక ఎక్కువగా వెళ్తుంది, ఒకవేళ డౌన్ సైడ్ మనకి బ్రేక్ డౌన్ అయితే మన మార్కెట్ ట్రెండ్ కూడా డౌన్ సైడ్ ఉంటే మనకి క్విక్ రెస్పాన్స్ వస్తుంది అన్నట్టు. లైక్ వెంటనే మనకు ఒక 1 to 2% జంప్ అయితే మనకు అవుతుందన్నట్టు. సో అలా మన మార్కెట్ డైరెక్షన్ని బట్టి మనము బ్రేక్అవుట్ని కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్స్టాకల్స్ అంటే లైక్ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ఫర్దర్గా ఏమైనా అబ్స్టాకల్స్ ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అయింది, అయిన తర్వాత వెంటనే ఏదైనా నెగిటివ్ న్యూస్ రావడము లేదంటే ఏదైనా ఈవెంట్ గురించి అనౌన్స్ చేయడము అలాంటివి ఏమైనా లైక్ జరిగితే కూడా ఏంటంటే లైక్ పాజిటివ్ వస్తే అది మనకి ముందు అంటే లైక్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అదే లైక్ బ్రేక్అవుట్ ఏదైతే అయిందో ఆ ప్రైస్ అనేది మనకి మూవ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ అది నెగిటివ్ న్యూస్ అయితే అక్కడ మనకి ఆ బ్రేక్అవుట్ అనేది మనకి అక్కడికి ఆగిపోయి మళ్ళీ మనకి రివర్సల్ అవుతుందంటే మనకి అది ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటివి మనము చూసుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది లైక్ మనం బ్రేక్అవుట్ని ఫాల్స్ బ్రేక్అవుట్స్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని మీకు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం సరికొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.